నమస్తే వెల్కమ్ టు ఫైటింగ్ అన్నట్టు ఆరంభంలోనే అదిరిపోయే ఇమేజ్ చేసుకున్న నటి ఆమె అంటూ లంగౌనిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్లుగొట్టిన క్యూటీ తొలి చిత్రానికే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని స్టార్డమ్ సొంతం చేసుకున్న మహారాష్ట్ర బ్యూటీ జయంతో టాలీవుడ్లో జయ కొట్టి తమిళంలో రీమేక్ హిట్ అందుకొని మోనాలిసాగా కరడ చిత్ర సీమను షేక్ చేసి మలయాళంలో నోవెల్ గా పరిచయం అయి సౌత్ లో ఇండస్ట్రీనే తన వైపు తిప్పుకున్న కథ నాయక ప్రస్తుతం గుల్లి తెరపై జడ్జిగా రాణిస్తున్న సదా అలియాస్ సదాఫ్ మహమ్మద్ సయ్యద్ గురించి నేటి సినీ అనుమృత్యాల్లో తెలుసుకుందాం నటి సదా పూర్తి పేరు సదాఫ్ మహమ్మద్ సయ్యద్ మహారాష్ట్రలోని రత్నగిరి సదా సొంతూరు తండ్రి డాక్టర్ తల్లి బ్యాంక్ ఉద్యోగి రత్నగిరిలోని సేక్రెడ్ హార్ట్స్ కన్వెంట్ హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సదా తర్వాత ముంబై చేరింది అక్కడ సదాను చూసిన డైరెక్టర్ తేజ తాను రూపొందిస్తున్న జయ మూవీలో అవకాశం ఇచ్చారు అలా తొలి చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సదా ముఖ్యంగా జయ వెల్లు అంటూ లంగవణిలో మెరుస్తూ కుర హృదయాలను కొల్లుకుంటారు ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత జయ మూవీ రీమేక్ తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు ఇది కూడా సూపర్ హిట్ అయింది అనంతరం మోనాలిసా మూవీతో కరడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు నోవెల్ అనే మరో మూవీతో మలయాళంలోకి అడుగు పెట్టి ఇలా సౌత్ మొత్తం తన హవాను చూపించారు సదా ఆ తర్వాత తెలుగు ఫ్యాంటసీ రొమాంటిక్ డ్రామా చిత్రం ప్రాణంలో నటించారు మళ్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సదా ప్రధాన పాత్రలు పోషించారు కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో నాగా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు సదా అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది ఆ తర్వాత దొంగ దొంగది సినిమాలో మనోజ్ మంచు సరసన నటించారు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది అటు తమిళ కన్నడ సినిమాలు చేస్తున్నాయి ఇటు తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సదా ఆ తర్వాత అపరిచితు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఆస్థాయి హిట్ ఇవ్వలేకపోయాయి లీలా మహల్ దన్న చుక్కలో చంద్రుడు వీరభద్ర టక్కరి వంటి పలు చిత్రాల్లో నటించిన అనుకున్న స్థాయికి ఎదగలేకపోయారు సాదా దీంతో రూట్ మార్చి బుల్లి తెరపై మెరిశారు సదా వారు టీవీ షోలో జడ్జిగా వ్యవహరించి తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు వీటితో పాటు యూట్యూబ్ వెబ్ సిరీస్ లో మెరుస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రేక్షకులను నిత్యం పలకరిస్తూనే ఉన్నారు అయితే సదా జీవితం ఇంత మారిపోవడానికి కారణం ఆమె తల్లి అనే చెప్పొచ్చు రెండు వేల పదిహేనులో సాదా సదా తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఒక్కసారిగా కుంగిపోయారు సదా ఆ సమయంలో అసలు అవతలి వాళ్ళెవరు ఏ బ్యానర్ కథ ఏంటి అనే విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్టులకు నో చెప్పేశారు అలా సినిమాలకు దూరం అయ్యారు చంద్రముఖి ఆనంద్ వంటి సినిమాలను వదులుకున్నట్లు స్వయంగా చెప్పారు ఇక మారిపోయిన సాదా ఉండాలని అలా ఉంటేనే పెళ్లి లేదంటే ఇలాగే సింగిల్ గానే లైఫ్ గడిపిస్తానని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు అదృష్టం బాగలేకుంటే అరటి పండు తిన్నా పళ్ళు విరిగినట్టు అగ్ర హీరోలతో నటించిన సదా అనుకున్న స్థాయికి ఎగలేకపోయారనేది నిజం అందుకే కాస్త టైం తీసుకుని ఇప్పుడు వెబ్ సిరీస్ లో తన సత్తా చాటుతున్నారు సదా సాదా లైఫ్ మరింత సాఫీగా సాగాలని కోరుకుంటూ నేటి సినీ తీసుకుందాం ఇది వాళ్ళకి సినీ అని ముత్యాలు మరోనాటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం కీ పాచింగ్ దూత మీడియా